కుంభరాశి వారికి విదేశీయ సంబంధమైన విషయాలు, నూతన వ్యాపార వ్యవహారాలు, నూతనమైన అగ్రిమెంట్లు, ప్రభుత్వ సంబంధమైనటువంటి బెనిఫిట్సు, రెన్యూవల్సు, లైసెన్సులు, మైనింగ్ లైసెన్సులు, ఇసుక మట్టి వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలు, అందుకు సంబంధించినటువంటి అనుమతులు, ప్రభుత్వ ఉత్తర్వులు, ఇవన్నీ కూడా మీ చేతికి అందుతాయి. వివాహ శుభకార్యాలు, పునర్వాస సంబంధమైన విషయాలు, ఇవన్నీ కూడా సానుకూల పడతాయి. బ్రహ్మాండంగా వివాహ శుభకార్యాల కతువుల్ని చేయగలుగుతారు. ఈ కుంభరాశిలో జన్మించిన వారు 41 రోజుల పాటు అష్టములు కథలతోటి మీ ఇష్టమైనటువంటి దేవుడి దగ్గర కానీ దేవత దగ్గర కానీ దీపారాధన చేయాలి. ఏకాదశిలో ఉన్నటువంటి శని అనుగ్రహం రావాలంటే ఈ పని చేయటం వల్ల శనేశ్వర స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. తద్వారా జీవితంలో మీరు ఒక స్థాయిని పొందగలుగుతారు. ఒక అధికారం కానీ, ఒక గొప్ప ఉద్యోగం కానీ, ఒక గొప్ప ఆస్తి కానీ, ఒక గొప్ప మెరిట్ కానీ మీరు సాధించగలుగుతారు. అందుకని సరి అయినటువంటి కాలాన్ని ఉపయోగించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. సంతాన సంబంధమైన విషయాల్లో దిగులుంటుంది. చెప్పిన మాట వినకుండా వెళ్తున్న వాళ్ళ విషయంలో కొన్ని మార్పులు చేర్పులు తీసుకొస్తారు, వాళ్ళలో మార్పులు తెస్తారు, ఇంకా కొన్ని మార్పులు రావాల్సి ఉంటాయి. ఇది కొంతమంది విషయంలోనే, అందరికీ కాదు. ఏది ఏమైనా మనోధైర్యం మీరు కలిగి ఉండటం, మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రతి విషయంలో కూడాను అనవసరంగా విమర్శించే వ్యక్తులు, నిందలు వేసే వ్యక్తులు ఉంటారు. వాళ్ళ విషయంలో మీరు పెద్దగా ప్రతిస్పందించద్దు. మీరు చేస్తున్న వృత్తిలో కనీసమైనటువంటి దయాత్ర హృదయాన్ని కలిగి ఉండటం వల్ల మీకు ఎంతగానో మేలు జరుగుతుంది. మీ స్కూల్కే వస్తాడు, మీ కాలేజీకే వస్తాడు ఒక పేదవాడు, ఫీజు పూర్తిగా కన్సెషను ఇమ్మని చెప్పని ఎవరు చెప్పరు. కొద్దిగా తగ్గించి ఇవ్వండి, మిగతా వాళ్ళకన్నా కూడాను కొంచెం తగ్గించి ఫీజు తీసుకోండి, డొనేషన్ తీసుకోండి. మీ హాస్పిటల్కి ఒక పేద రోగి వస్తాడు, ఊరికే వైద్యం చేయమని చెప్పట్లా. 100 రూపాయలు అయ్యే చోట ఒక్క 20 రూపాయలు తగ్గించండి, ఏదో ఒక పూటైనా తింటాడు ఆ పేదవాడు. ఎంతో ఇచ్చాడు భగవంతుడు మీకు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చారు. మీరు చూడని కష్టం లేదు, మీరు వినని బాధ లేదు, మీకు తెలియని సంగతి లేదు. ఈ లోకంలో అన్ని రకాల వర్గాల ప్రజల యొక్క బాధలన్నీ కూడా మీరు చూసిన వాళ్ళే, అవన్నీ మీరు తీర్చిన వాళ్ళే, అవి కూడా మీరు పడ్డవాళ్ళే. ఈరోజు భగవంతుడి దేవుడు ఒక స్థితిలోకి వచ్చారు. పేదవాళ్ళ పట్ల కొంత దయాత్ర హృదయాన్ని చూపించండి. అది రెట్టింపు ఫలితంతోటి మీకే అక్కడికి వస్తుంది, మీ బిడ్డలకే అక్కడికి వస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ సూత్రంతో స్నానం చేయండి, మానసికమైన ప్రశాంతత లభిస్తుంది, సర్పదోషాలు పోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.